ఈ ఎలక్ట్రిక్ వాహనాలిక ఇప్పట్లో అర్జెంటుగా ప్రభుత్వం కనుక సరిగ్గా ప్లాన్ చేయకపోతే ఇక ఎవడో కొండ సచ్చినా కూడా వరుసబెట్టి జరుగుతున్న సంఘటనలు ఎక్కడెక్కడయో చెప్పుకున్నాం. ఇప్పుడు తాజాగా నేను మొన్న గుంటూరులో జరిగితే ఇప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు ఇంట్లోనే చనిపోయినటువంటి సంఘటన, బెజవాడ నగరంలో సత్యనారాయణపురం గులాబీ తోటల ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకళ్ళు మృతి చెందితే ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శివకుమార్ అనే వ్యక్తి కొత్త బండి కొంది, కార్బెట్ 14 ఎలక్ట్రిక్ బైక్ని కొనుగోలు చేస్తే ఎలక్ట్రిక్ బైక్ వచ్చిన బ్యాటరీ ఇంట్లో పడుకునే గదిలో ఛార్జింగ్ పెట్టాడట. తెల్లవారుజామున బ్యాటరీ పేలి ఇల్లు మొత్తం మంటలు వ్యాపించింది. శివకుమార్తో పాటు భార్య ఇద్దరు పిల్లలు మంటలో చిక్కుపోయారు. పెద్ద ఎత్తున మంటలు పొగ రావడంతో చుట్టుపక్కల వాళ్ళు చూసి తలుపులు పగల కొట్టి ఇంట్లో వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. అందరికి తీవ్ర గాయాలతో పాటు శరీరం కాలిపోవడంతో వెంటనే 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యలోని శివకుమార్ మృతి చెందితే భార్య పరిస్థితి విషమంగా ఉంది. పిల్లలకు తీవ్ర గాయాలే, పిల్లలకు మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రి. వరుసబెట్టి జరుగుతున్నటువంటి పరిణామాలతో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే వణికిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు.